పుట్టిన రోజు ప్రజలకు ఉపయోగం ఉండాలి అని చెప్పి జన సైనికులందరికీ ఫిరిపేయడం జరిగింది ఎవరో కేకులు గాని బ్యానర్లు గాని కట్టొద్దు అది ప్రజాక్షేమం కోసం వినియోగించమని చెప్పి ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా చెరువుల్లా తయారైని ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు యాక్సిడెంట్లు పాలవుతూ ఉన్నారు అని చెప్పి ఆలోచన చేసి మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు అందరూ కూడా ఆ రోజు డిజిటల్ లో ఇగో పలానా చోట పలానా రోడ్లు లేవని చెప్పి పెట్టిన దానికి దాదాపుగా భారతదేశంలో ఐదో స్థానంలో మరి ఆయన చేసిన కిట్లకి ఐదో స్థానం వచ్చింది మన రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంగా పెట్రోల్ స్పందించిన జనం అంటే ఎంతమంది జనం కష్టపడుతూ ఉన్నారో మనందరికీ తెలుసు మరి కష్టాన్ని ఎక్కడ గుర్తించకుండా నెగ్గిన తర్వాత రాజ దర్బార్కి అంకితమైన ముఖ్యమంత్రి గారు ఆ రోజు రోడ్ల మీదకి వచ్చి జుట్టు నిమిరి ముద్దులు పెట్టి నీకు ఏ కష్టం రాదని చెప్పినట్టు మీరు ఈ రోజు వరకు ఎప్పుడైనా ప్రజల కష్టాన్ని చూశారని అడుగుతా ఉన్నా ఎంతసేపు సలహాదారులతో మీరు ఆయన్ని వేధించండి ఆ బిల్డింగులు పడగొట్టండి మన పార్టీలో రావితే చర్మం తీసేయండి అని చెప్తున్నారు తప్ప ప్రజల కష్టాలని కన్నీళ్ళని తుడిచే బాధ్యత మీకు లేదా అని అడుగుతా ఉన్నా ఇవాళ ఈ రోడ్లో పరిమళకు సంబంధించి ఒక అబ్బాయి మోటార్ సైకిల్ మీద పడిపోతే ఎదర పళ్ళు మొత్తం సిట్ అంతా కదిలిపోతే దాదాపు 70-80 వేల రూపాయలు జన సైనికులందరూ ఖర్చు పెట్టి ఆ అబ్బాయిని బాగు చేయించారు సరే ఆ అబ్బాయి తర్వాత మనకు ఓటు వేసేది లేదంటే పక్కన పెడదాం ఓటు వేస్తాడని కాదు ఈ రోడ్ల వల్ల జరిగే యాక్సిడెంట్లకి ప్రమాదాలకు ఎలా గురవుతున్నాయని మాత్రం నేను చెప్తున్నాను కార్లు సడన్ గా వెళ్ళి గోతిలో పడిపోవడం కార్లు రిపేర్ రావడం నడుము జారిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ రోడ్లు ఎంచుకుని ఈ కార్యక్రమానికి నాకు సహకరించినటువంటి సమాధానానికి తాడేపూడికి సంబంధించిన వీర మహిళలు కానీ జన సైనికులు కానీ అదేవిధంగా మరి యానాలపల్లి సర్పంచ్ గారు జన సైనికులు వీర మహిళలు అదేవిధంగా మరి పరిమళ్ళ జన సైనికులు అందరూ కూడా మరి ఇక్కడ శ్రమదానం చేశారు ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఇది మన సొంత పనిలాగా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసిన చాలా సంతోషం మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేయకపోయినా ఏ గ్రామానికి ఆ గ్రామాన పనులు కడతాం మానేసి ఆ డబ్బుతోనే మీరు రోడ్లు వేసుకుంటే కొంత బాగుంటుందేమో అని చెప్పి నాకు ఆలోచన వచ్చింది మరి కొంతకాలానికి ప్రభుత్వాన్ని పనులు చెల్లించడం కూడా ఈ ప్రజలు మానేసే పరిస్థితి కూడా కనబడుతూ ఉంది ఎందుకంటే కనీస సౌకర్యాలు ఇవ్వలేని ప్రభుత్వం రాత్రులు లైట్లు కూడా వెలిగించలేరు పందులు స్వైర విహారం కుక్కల స్వైర విహారం ఎక్కడక్కడ మంచినీళ్ళని మురుగునీరుగా సప్లై చేస్తున్న మున్సిపాలిటీలు మరి ప్రభుత్వ స్థలాన్ని అమ్ముకు తినే కమిషనర్ మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ తాడిపూడిని కాన్సేసి కుళ్ళిపోతూ ఉంటే దీన్ని పట్టించుకోకుండా జనసేన పార్టీ జన సైనికుల్ని తాలిబన్లని వ్యవహరించారు తాలిబన్లు అని ఎవరంటారో మీరు ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయండి తాలిబన్లు అంటే అధికారం వచ్చిన తర్వాత ప్రజలు పురుగులుగా చూసి ఇబ్బంది పెట్టి హింసలు పెట్టి పోలీసులు హెరాస్మెంట్ చేసిన వ్యక్తులు మాత్రమే తాలిబన్లు అంటారు ఓడిపోయినప్పుడు కూడా ప్రజల సేవ చేయాలనే ఆలోచనతో పనిచేయటువంటి జన సైనికులు ఇవాళ ఒక్క జన సైనికులు కూడా వైసీపీ పార్టీకి ఆకర్షితులు వెళ్ళలేదు వేరే పార్టీలకు వెళ్ళలేదు వేరే పార్టీలు జనసేన పార్టీలోకి వచ్చారేమో కానీ ఎంతమంది ఉన్నా ప్రజాసేవ కోసం పనిచేస్తాం మాకు అధికారం ఇచ్చినేమోపోయినా ప్రజాసేవకు అంకితం చేస్తాం కళ్యాణ్ గారు ఆశయాన్ని ప్రజల్లో తీసుకెళ్తాం కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ఏం ఆశించకుండా ఈ రాష్ట్రంలో మరొకసారి కనుక వైసీపీ ప్రభుత్వం మనం నెగ్గిస్తే రాబోయే రోజుల్లో మన పిల్లల పరిస్థితి భవిష్యత్తు అంధకారంగా తయారయ్యే పరిస్థితి ఉందన్న విషయాన్ని గుర్తించండి మీకు ఇచ్చే 10,000 12,000 మీకు పండగ చేసుకోలేరు 10,000 12,000 సంవత్సరాలు సరిపోదు 10 నెలల 5 వేల నుంచి 30 వేల సంపాదించే కార్మికుడు ఇవాళ ఖాళీగా ఉన్నాడంటే దానికి కారణం వైసీపీ ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ సోమరిపోతులుగా తయారు చేసి ఏదో ఇస్తారని చెప్పి నా డబ్బులు మళ్ళీ లిక్కర్లో వెనకలాగి ఇసుకలో లాగి మంచినీళ్ళలో లాగి మరి అదే కరెంట్లో లాగి బాధుడే బాధుడు ఈ రాష్ట్రానికి మీరు విమర్శించి బాధుడే బాధుడని దాంతో మైకి లాగేలా కొట్టి అధికారంలోకి వచ్చిన ప్రజలు నెత్తి మీద ముట్టుకాయలు మడుతున్నాయి ఈ ప్రభుత్వాన్ని గది దింపేదాకా జన సైనికులు కానీ అందరూ కూడా పోరాటాలని చెప్పి కోరుకుంటూ మరి సమాధానానికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నా ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై జనసేన మన సేన ఇది నిజమైన సేన భావజాలంతో వచ్చినటువంటి సేన దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్
మన సేన న్యూస్ ఛానల్ మన సేన న్యూస్ ఇది అందరికి కావాల్సింది అందరి హృదయాల నుంచి వెలువడుతున్నటువంటి నిజమైన సేన ప్లీజ్ సబ్స్క్రైబ్.